దాదాపు ఒక కిలోమీటర్ మాత్రమే మిగతా మొత్తము ప్రాజెక్టు ఏరియా ఇంక్లూడింగ్ ది కోర్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఏరియా మొత్తము సైబరాబాద్ లోనే ఉంది. తర్వాత దానికి ఐటీసీ కోహినూరు సైడ్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ తర్వాత ఈ 245 దగ్గర కూడా ఇంకా సెపరేట్ అదనంగా అప్ ర్యాంప్ డౌన్ ర్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ విషయాలని దృష్టిలో పెట్టుకుని మన ట్రాఫిక్ పోలీసు కొన్ని అంశాలను లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్ట్ ని అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా ముఖ్యమైనది పార్కింగ్ ఫర్ ది విజిటర్స్ వెహికల్స్ ఆఫ్ ది విజిటర్స్ టు ది బ్రిడ్జ్. దీనికి ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సమస్య ఇది పార్కింగ్ ఫర్ ది వెహికల్స్ ఆఫ్ ది విజిటర్స్ టు ది బ్రిడ్జ్ ఆన్ హాలిడేస్ అండ్ వీకెండ్స్. ఏ రోజైతే మనము వాహనాల రాకపోకలు నిర్బంధించి అక్కడ జనాల అది మంచి డ్రాయింగ్ తయారు చేసి వెంటనే జంక్షన్ అదొకటి. తర్వాత ఇంకో జంక్షన్ డెవలప్మెంట్ మన మైహోమ్ అప్పుడ పిఎస్ఏసి అంటే జంక్షన్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ మీడియం ఓపెన్ చేసి మార్కింగ్ చేస్తే ఐకియా దగ్గర కూడా చెప్పినారు సార్. అది కూడా ఐకియా డెవలప్ చేయాలి. సో రెండు పిఎస్ఏసి సార్ అంటే వాళ్ళు కూడా త్రూ సిఆర్ఎంపీనే చేయాలి. ఈ సిఆర్ఎంపీ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే వాళ్లకు కొన్ని టెండర్లో ఉన్న వర్క్స్ ప్రయారిటీ బేసిస్ మీద వాళ్ళు అటెండ్ అవుతున్నారు. బట్ వెనెవర్ దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఆర్ దే విచ్ ఆర్ అర్జెంట్ నీడ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ ఆర్ సంథింగ్ దే ఆర్ అనేబుల్ టు టేక్ అప్ బికాస్ దేర్ హ్యాండ్స్ ఆర్ ఆల్రెడీ ఫుల్. కాబట్టి వీటిని కొంచెం ప్రయారిటీ బేసిస్ మీద ఈ దుర్గం చెరువు సంబంధించిన వర్క్స్ ని తొందరగా చేయాలి. జనరల్ ఫండ్ మీద మనం తీసుకుందాము టెండర్స్ కాల్ చేసి దే వాంట్ టు పార్టిసిపేట్.